ఆర్నవికులు ఈ జొన్నల్నే వాళ్ళ ఆహారాల్లో ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. అంటే జొన్నలతో చేసినటువంటి అన్నం జొన్న కూడ అనిపించేవారు, దానినే ప్రధాన ఆహారంగా వాళ్ళు తీసుకునేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో జొన్నల స్థానాన్ని వరిధాన్యం ఆక్రమించడంతో ఈ జొన్నల్ని బదులుగా వరిని ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ జొన్నలు కూడా మనకి చాలా అరుదుగా లభిస్తున్నాయి. అయితే సూపర్ మార్కెట్ లో వీటిని మనం కొనుక్కోవచ్చు. ఈ జొన్నల్ని మనం చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇందులో ఒకటి జొన్నలతో చేసినటువంటి అటుకులు. ఈ అటుకులు వట్టిగానే మనం అలా తినేయచ్చు, షుగర్ కలుపుకొని పాలు వేసుకొని అలా తినచ్చు. అయితే ఈ జొన్న అటుకులతో పులిహారగా చేసుకొని తినడం నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఈ జొన్న అటుకులతో పులిహారని, జొన్న అటుకుల పులిహారకు కావలసిన పదార్థాలు: జొన్న అటుకులు, ఆవాలు, నిమ్మకాయలు, మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, మంచి నూనె, పసుపు, ఉప్పు. స్టవ్ వెలిగించి మనం పెనం పెట్టుకుందాం. పెనం వేడెక్కిన తర్వాత మనం దీంట్లో ముందుగా నూనె వేసుకుందాం. వేరుశనగపప్పు వేసుకుని కాసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. ఆవాలు కూడా మనం వేసుకుందాం. ఈ ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు మనం దీంట్లో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఒక కప్పుగా వేసుకుంటే మనం ఎండుమిర్చి కూడా మనం వేసుకుందాం. దీంతో మనకి అటుకులు పులిహార చేసుకోవడానికి పోపు రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు వేగే వరకు మనం లడించుకొని ఉప్పు మనం యాడ్ చేసుకుందాం. దీంట్లో మనం ఈ జొన్న అటుకులు వేసుకుందాం. జొన్న అటుకులు మెత్తబడడానికి కొద్దిగా నీళ్లను మనం చేతితో చిలకరించుకుంటే సరిపోతుంది. కొద్దిగా చిలకరించుకుంటే సరిపోతుంది. కొద్దిగా సిద్ధమైంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ జొన్నల్లో పిండి పదార్థాలు 72.6 గ్రాములు, మాంసకృత్తులు 10.4 గ్రాములు, అలాగే పీచు పదార్థాలు 1.6 గ్రాములు, ఇనుము 4.1 మిల్లీగ్రాములు, కాల్షియం 25 మిల్లీగ్రాములు, ఫోలిక్ ఆమ్లం
20 మిల్లీగ్రాములు ఉంటాయి. ఇది చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థం. ఇది బాలింతలకు కూడా మనం పెట్టవచ్చు. అన్ని రకాల జొన్నల్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం నిమ్మరసాన్ని కలుపుకుందాం. ఈ జొన్నల్ని జబ్బు పడి లేచిన వారికి ఆహారంగా పెట్టొచ్చు. చాలా మంచిది, ఎందుకంటే ఈ జొన్నలు తేలిగ్గా జీర్ణమవుతాయి. అలాగే ఈ జొన్నల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు కూడా మనకి రావు. ఇది ఈ జొన్నలు జబ్బు పడి లేచిన వారికి పెట్టడం వల్ల వాళ్ళు త్వరగా కోలుకుంటారు. ఇది శక్తినిచ్చే బలవర్ధకమైనటువంటి ఆహారం. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ టైంలో మనకి జొన్న అటుకులతో చేసుకునేటటువంటి బలవర్ధకమైనటువంటి శక్తినిచ్చే రుచికరమైన ఆహారం మనకి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు